నర్సన్నపేట మండలంలో రైతు భరోసా కేంద్రాలు మిషన్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు ఆ కేంద్రాల వద్ద మొక్కలు నాటి నీరు పోసిన మంత్రి వర్యులు అనంతరం జగనన్న పరిపాలనపై ప్రెస్ మీట్ ఇచ్చారు ధర్మాన కృష్ణదాస్ దానికి భిన్నంగా ఏలూరు సభలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను 50% ఓట్లు పైతలకు ఓట్లు ఉన్నాయి బీసీలకి మరి మీ ప్రాంతాల్లో అయితే 70-80% కూడా ఉన్నాయి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలి ఇతర కులాలకు గౌరవిస్తూ బీసీలకు కూడా వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ఆయన చేసే ఆలోచన చాలా గొప్పది అలాగే మంత్రి ఒక కూర్పులో కానీ సీట్ల కేటాయింపులో కానీ అన్ని వర్గాల ప్రజలకి ఆదుకునే దిశగా ఏనాడు గతంలో లేని విధంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు వేసి అన్ని వర్గాలకు సమతౌల్యత పాటిస్తూ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైకులకు అన్ని వర్గాలకు కూడా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు గతంలో ఏనాడు చరిత్రలోనే లేదు అటువంటి పరిపాలన అటువంటి కేబినెట్ నిర్మాణం చేసినటువంటి ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ ఇలాగ ఎన్నెన్నో చెప్పుకోవచ్చు వ్యవసాయానికి అవసరమైన సాగునీరు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దయతో మరి వ్యవసాయ సావేళ మరి ఆనాడు ఉన్న రెవెన్యూ మంత్రి ప్రసాదరావు గారు కానీ ఇతర కాంగ్రెస్ పెద్దలు కానీ అందరూ కలిసి మేమంతా ఎమ్మెల్యేలుగా ఉన్నాం.